హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నామండి. థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, శ్రీయాంశి అక్షరాభ్యాసం అని చెప్పేసి. ఎలా జరిగిందో ఏంటో ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. భలే తమాషా విషయాలు కూడా జరిగాయి. శ్రీయాంశి ఎంత శ్రద్ధగా అక్షరాభ్యాసం చేయించుకుందో కూడా మీకు తెలుస్తుంది. అండ్ మార్నింగే మేము రెడీ అయిపోయాము అక్షరాభ్యాసం చేయించడానికి. ఇలా లలితమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. శ్రీయాంశి ఏమో ఇదిగోండి వెళ్ళొద్దని చెప్పేసి అడ్డు పెట్టేస్తూ ఉంది నాకు. పదా చెప్పులు వేసుకో. ఓ వెరీ గుడ్. శ్రీయాంశికి అయితే ఇప్పుడు 3 ఇయర్స్ రన్నింగ్ అండి. ఇంకో 1 మంత్లో తనకు 4th పడబోతాయి. ఆగస్ట్ 11th శ్రీయాంశి బర్త్డే అనమాట. మేము చాలాసార్లు అక్షరాభ్యాసం చేయిద్దాము అనుకున్నాము, బాసరలో చేయిద్దాము అనుకున్నాము. హైదరాబాద్కి ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాం కదా, సో హైదరాబాద్ నుండి ఇంకో 4 అవర్స్ 3 అవర్స్ అలా ఉంటుందంట. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు టైం అసలు కుదిరేది కాదు. అంటే ఏదైనా పని ఉండే వెళ్తాం కాబట్టి పని చూసుకొని వచ్చేయడం అలా జరిగేది, అదే పనిగా వెళ్ళలేదన్నమాట. సో ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే లలితమ్మ దేవి టెంపుల్లోనే చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా ఈ పాప పుట్టిన తర్వాత తనకి ఒక 7-8 మంత్స్ ఉన్నప్పటి నుండి ఇంకా కోవిడ్ అనేది వచ్చేసింది బాగా. ఫస్ట్ వేవ్ అని, సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని చెప్పేసి. సో ఇంకా మేము కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా స్కూల్స్ ఏముంటాయి ఏమో, నెక్స్ట్ ఇది ఎంత దాకా వెళ్తుందో ఏమో అని చెప్పేసి తనకి అక్షరాభ్యాసం అలాగే పోస్ట్పోన్ అయితేనే వచ్చింది. సో ఇంకా తనకి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మేము అక్షరాభ్యాసం అయితే చేయించామన్నమాట శ్రీయాంశికి అయితే. సో ఇదిగోండి ఇంకటి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. జనరల్గా సిటీస్లో అనుకోండి పిల్లల్ని ది బెస్ట్ స్కూల్లో వేయటానికి పేరెంట్స్ అడ్మిషన్ కోసం అని చెప్పేసి ఒక 1 మంత్ 3 మంత్స్ ముందో లేదంటే కొంతమంది 2 ఇయర్స్ ఉన్నప్పుడు అలా తీసుకుంటూ ఉంటారు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ మా ఊర్లో ఏముంటుందిలే అని చెప్పేసి జస్ట్ స్కూల్ ఓపెన్ అవ్వడానికి ఒక 2 డేస్ ముందు వెళ్ళేసి అడ్మిషన్ కావాలి అన్నామన్నమాట. ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యంగా చూశారు మమ్మల్ని అయితే. బట్ మొత్తానికి మా నైబర్స్ వల్ల అయితే ఈజీగా మాకు అడ్మిషన్ అయితే దొరికింది. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళ క్లాస్ టీచరే తెచ్చిచ్చింది. డైలీ ఇప్పుడు శ్రీయాంశి స్కూల్కి కూడా వెళ్తుందనమాట. వాళ్ళ స్కూల్ ఏది, ఎలా ఉంటుంది, స్కూల్కి ఎలా వెళ్తుంది, ఫస్ట్ డే ఎలా వెళ్ళింది అన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూద్దాము. సో ఇంకా మేడం చూడండి ఎంత సీరియస్గా చదువుతుందో. శ్రీయాంశి పలకలు ఎట్లా రాస్తారు? ఎవ్రీ సాటర్డే మేము ఈ టెంపుల్కి వస్తామన్నమాట. శ్రీయాంశి బాగా పరిచయము అండ్ చాలా ఇష్టం కూడా పూజారి గారికి. ఎప్పుడు సాటర్డే వచ్చినా కూడా తనకు బనానా ఇస్తారు, ఇకపోతే డిమాండ్ చేసి ఇప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా గుడి మొత్తం తనదైనట్టు తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటిది ఈరోజు శ్రీయాంశికి అక్షరాభ్యాసం అంటే ఇంకా పూజారి గారు ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దామా.
స్వరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్వోతు మే సదా సామాం పాతు సరస్వతీ భగవతీ ఊర్ణేంద్రబింబానా. చెప్పండి. నమస్తే శారదాదేవి, కాశ్మీర పురవాసిని, స్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానం చ దేహి మే. వెరీ గుడ్. నమః. ఓం నమః శివాయ. అక్షరాభ్యా అక్షర స్వీకరణ ముహూర్తస్ ముహూర్తోస్సు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే పాపృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. రైట్ అనా? వెరీ గుడ్. అక్షర స్వీకరణ ముహూర్తస్ దీంట్లో ఆయన దానిపైన అట్లే కాదంటే పిల్లలు దానిపైనే తిక్కి శ్వేత, దానిపైనే తిక్కి. మళ్ళా రాదు కదా. చెప్పు శ్రీయాంచి. నమః శివాయ. సిద్ధం నమః. ఓం నమః శివాయ. సిద్ధం నమః. చెప్పు. వన్ అమ్మే ఏ బి చెప్పు నాన్న, నీకు వచ్చి కదా ఏబిసిలు. చెప్పు చెప్పు. చాక్లెట్ ఇస్తానులే. చెప్పు త్వరగా. అమ్మాయి వాకిలు వేసుకోవాలా? చాక్లెట్ తిను. చెప్పు. ఓ ఒకటి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 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 ఏడు, ఎనిమిది, తొమ్మిది, తొమ్మిది, పది, పది. Thank you.
సో శ్రీయాంశికి అక్షరాభ్యాసం ఇలా చేయించామన్నమాట మా ఊర్లోని లలితమ్మదేవి టెంపుల్లో. మొత్తానికైతే చాలా బాగా జరిగింది కదా. సో బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ చాలా బాగా చెప్పింది కదా ఏబీసీలు 1, 2, 3 అన్నీ కూడా. ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్తుంది కదా, చాలా రైమ్స్ కూడా చెప్తుంది. ఇంకా ఫస్ట్ డే శ్రీయాంశి స్కూల్కి ఎలా వెళ్ళింది, ఏడుస్తా వెళ్ళిందా, ఏడ్చకుండా వెళ్ళిందా, సో మొత్తానికి ఎలా వెళ్ళింది ఫస్ట్ డే స్కూల్ అనేది, వాళ్ళ స్కూల్ ఎలా ఉంది అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానన్నాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.